అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మాత్రం పది సంబంధాలు చూడరా. అందులో ఒక్కసారి ముగ్గురు అబ్బాయిలకి మన నచ్చితే వాళ్ళలో ఎవరికి ఉద్యోగం బాగుంది, ఎవరికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఇవన్నీ చూసి వాళ్ళలో ఎవడు బెస్ట్ అయితే వాడికి ఇచ్చి చేస్తారు కదా. నేను అది చేశాను. ప్రేమించిన వాళ్ళ మధ్య ఏదైనా పొరపాటు జరిగితే కోపం పొరపాటు మీద రావాలి, ప్రేమించిన వాళ్ళ మీద కాదు. దూరం చేయాల్సింది పొరపాటు, మనిషిని కాదు. నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్.